హాయ్ ఫ్రెండ్స్, గ్రేస్ఫుల్ థింగ్స్ జర్నల్కి స్వాగతం. ఈరోజు మీకు గిటార్ స్ట్రింగ్స్ తెగిపోతే ఎలా చేంజ్ చేయాలి, ఓకేనా, కొత్త స్ట్రింగ్ ఎలా వేయాలి అనేది ఈరోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు నా గిటార్ది ఈ యొక్క స్ట్రింగ్ తెగిపోయింది, ఓకేనా. ఇది వచ్చేసి డి స్ట్రింగ్ ఫ్రెండ్స్, ఫోర్త్ స్ట్రింగ్, ఓకేనా. చూసారు కదా ఇక్కడ తెగిపోయింది, ఓకే. సో మనం గిటార్ మెయింటైన్ చేస్తున్నామంటే ఇలాగ స్పేర్ ఎక్స్ట్రా స్ట్రింగ్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. నాది ఫోర్త్ స్ట్రింగ్ అయిపోయింది కనుక అడిషనల్గా నేను ఏం చేశానంటే స్పేర్గా పెట్టుకున్నాను ఫోర్త్ స్ట్రింగ్. సో ఇది ఫ్రెండ్స్ కొత్తది, ఇది ఎలా వేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్. మనం గిటార్ని సేఫ్ ప్లేస్లో ఫస్ట్ ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చేసేటప్పుడు ఒకవేళ చేయి స్కిడ్ అయిందనుకో గిటార్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు చెప్పాను కదా ఈ నాబ్, ఈ బ్లాక్ ఫింగర్ ఇది తీసేస్తే ఈ స్ట్రింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ బ్లాక్ తీసేస్తే ఇది ఇక్కడ టిప్ ఉంది కదా, ఈ టిప్ అనేది స్ట్రింగ్ బయటికి రాకుండా ఈ నాబ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వచ్చేసి దాన్ని ప్రెస్ చేసి పడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది చూసుకోవాలి మనం ఎట్లా ఉంది అనేది, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నేను కొత్తది పెడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఈ ఎడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో పెట్టేసేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఈ నాబ్ ఉంది కదా కీ, ఇవి తీసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ దీనికి ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా కాకుండా ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్ అనేది స్ట్రింగ్ ఇటువైపు ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూపిస్తాను, ఈ గ్యాప్ ఉంది కదా, ఇది స్ట్రింగ్ వైపు ఉండాలి ఫ్రెండ్స్, ఓకే. టైట్ టైట్ నొక్కి పెట్టుకోవాలి, ఓకేనా. తర్వాత ఫ్రెండ్స్ గిటార్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా కాస్ట్లీ, ఇంకోటి డెలికేట్ మెటీరియల్ కనుక. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఆల్రెడీ యూజ్ చేసినది అనమాట, ఓకేనా, అంటే వేరే గిటార్ నుండి తీసాను, కొత్తవి కూడా ఉంటాయి. సో దీనికి ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఈ హోల్కి ఫిక్స్ చేసేసేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ గ్యాప్లో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకే. టైట్ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా నెమ్మదిగా ఈ ట్యూనింగ్కి చుట్టాలి ఫ్రెండ్స్, ఓకేనా. చుట్టిన తర్వాత మనకి ఎంత అవసరమో అంతవరకు టైట్ అయ్యేంతవరకు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చేతిలో కుచ్చుకుంటే ఫ్రెండ్స్ కొంచెం చూసుకోవాలి, ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ హోల్ ఉంటుంది కదా, హోల్లో నుండి స్ట్రింగ్ బయటకు తీసిన తర్వాత మళ్ళీ ఇలా రౌండ్ అప్ చేసేసి మళ్ళీ హోల్లోకి వెళ్ళి తీయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత టైట్గా లాగితే మళ్ళీ వస్తుంది స్ట్రింగ్ అనేది డీలా లూజ్ అవ్వదు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ ఒక 1-2 రౌండ్స్ ఈ హోల్లో నుండి తీయాలి ఫ్రెండ్స్, అప్పుడు స్ట్రింగ్ అనేది ఇక్కడ జరిగిపోకుండా ఉంటుంది, ఓకేనా. టైట్ చేసి చూసుకోవాలి ఫ్రెండ్స్, టైట్ అవుతుంది, సౌండ్ గమనించవచ్చు,
ఓకేనా ఫ్రెండ్స్. ఇలా టైట్ చేస్తూ మన ట్యూనర్ని పెట్టుకొని టైట్ చేయాలి ఫ్రెండ్స్. ట్యూనింగ్ కీస్ ట్యూనర్ని పెట్టుకొని చేయాలి. చూస్తున్నాను ఫ్రెండ్స్, నేను ట్యూనర్ని పెట్టుకున్నాను. ఎక్స్టర్నల్గా దొరికే ట్యూనర్ అయినా వాడచ్చు, లేదా మన మొబైల్లో యాప్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా స్మార్ట్ ఫోన్ అనేది. సో నేను ఇది మనం వేసింది వచ్చింది, మనం వేసినటువంటి స్ట్రింగ్ 4th స్ట్రింగ్ డి ఫ్రెండ్స్. ట్యూనింగ్ చూడండి, డి ఫ్లాట్ చూసు. సో ఇంకా టైట్ చేయాలన్నమాట. C3 డి ఫ్లాట్, D3 కావాలి. D3 ఫ్లాట్ వచ్చింది, ఇంకా దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఆరెంజ్ వచ్చిందంటే దగ్గరలో ఉన్నట్టు. మనం బ్లడ్ ఉందంటే టైట్ లేదా లూజ్ చేసుకోవాలి, చూసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఇలాగా ప్రతి స్టిచింగ్ E2 కొంచెం లూజ్ ఉంది ఫ్రెండ్. టైట్ చేశాను, ఇలా గ్రీన్ సింబల్ వచ్చినప్పుడు కరెక్ట్ ట్యూన్ అనేది వచ్చినట్టు ఫ్రెండ్స్.